సాయం పొందిన వాడికే తెలిసిద్ది సాయం చేసిన వాడి విలువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఇకపోతే ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతా. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో లైఫ్లో 8 to 6 జాబ్ కాకుండా నాకు తెలిసి ఇప్పుడు అంతా బాగా యాక్టివ్గా ఉంటారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాబట్టి. ఒక్కసారి 4th ఇయర్ వచ్చిన తర్వాత, 4th ఇయర్ అయిపోయాక, ఒక్కసారి కాలేజ్ బయటకు వచ్చాక అప్పుడు లైఫ్లో ఉండే కష్టాలన్నీ బయటపడతాయి. అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎవరు లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి ఎక్సెప్ట్ 8 to 6 సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటున్నారో చెయ్యొద్దండి. 8 to 6 సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా హీరోనో డాక్టరో యాక్టరో ఏదో ఏదో సాధిద్దాం, నార్మల్ లైఫ్ కాకుండా. వెరీ గుడ్. ఇక్కడ థింగ్ ఏంటంటే, చెయ్యి ఎత్తిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, చెయ్యి ఎత్తడం చాలా ఈజీ, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదు. నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నాకు ఎవరు తెలియదండి, 7 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వెళ్ళాను. మీలాగే అక్కడ కూర్చొని అరుస్తూ ఉండేవాడిని. మా కాలేజీకి హీరోలు కానీ ఎవరన్నా డైరెక్టర్లు కానీ వస్తే నాకు ఛాన్స్ కావాలని అరవటం, ఇలాగే గోల్ చేసేవాడిని. హీరో అవ్వాలనే నా గోల్ని ఎట్లా అవ్వాలి అని ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదన్నప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళాను. వెళ్ళి 7 ఏళ్ళు తట్టని డోర్ లేదు, ఎక్కని మెట్టు లేదు. వెళ్ళా తిరిగా 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 ఎవరో సపోర్ట్ చేయలే, చేస్తామంటారు. ఒక 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 చాలా నన్ను బాగా హర్ట్ చేసిన ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. నేను జాబ్ చేసుకుంటా మా మమ్మీకి కొని పెట్టాలని చెప్పి కొంచెం సేవింగ్స్ చేసుకుంటా వచ్చా, ఒక 5-6 lakhs వరకు, ఒక 5 ఇయర్స్ అలా కొంచెం కొంచెం కొంచెం. ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే, పెద్ద డైరెక్టర్, డబ్బులు ఇవ్వమ్మా నేను నిన్ను హీరోయిన్ చేస్తాను, ఒక 20 lakhs తే అన్నాడు. సార్ డబ్బులు లేవు సార్, డబ్బులు ఉంటే నేను నైట్ షిఫ్ట్ చేసుకొని పొద్దున్నే ఎందుకు ఆడిషన్స్కి తిరుగుతానని చెప్పా. లేదు నేను కష్టపడతాను సార్ అని చెప్పా. కూలి పని చేసేవాళ్ళు కష్టపడతారు, వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడతారు, అందులో పెద్ద తేడా ఏముంది, డబ్బు ఉంటే మాట్లాడు అన్నాడు. సరే మా మమ్మీ కోసం కూడబెట్టిన డబ్బులన్నీ, ఆమెకు ఏదో గోల్డ్ కొందామని కూడబెట్టిన డబ్బులన్నీ పోగేసి ఒక 5 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చా. సరే కెరియర్ బాగుండి, సినిమా హిట్ కొడితే నెక్స్ట్ ఇయర్ కొని పెడదాంలే అని. నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్తే, ఎవరు నువ్వు అన్నాడు. నాకేం అర్థం కాల, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని. డబ్బు ఇచ్చేసాం కదా, మనిషి మారిపోయాడు, వచ్చేసా బయటికి. కాకపోతే అప్పుడు ఆ బాధ నా ఒక్కడదే, ఎందుకంటే నేను సంపాదించుకున్న డబ్బు కాబట్టి. అదే మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అనుకో, అందరికీ సమాధానం చెప్పాలి. సో నేను రాత్రిలు కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి ఒక్కడనే బాధపడ్డా, సరే పోయిందనుకున్నా. అప్పుడు డిసైడ్ అయ్యా, ఎవడో మనకి సాయం చేయడు, హీరో అవ్వాలంటేనో డైరెక్టర్ అవ్వాలంటేనో, మనకి మనమే నిలబెట్టుకోవాలి అని. ఏదైనా మనకి మనమే అనుకున్నది సాధించాలి అని. సరే అని చెప్పి ఈ కథ రాసుకొని, అంటే ద పెయిన్, మనం అనుకున్నది సాధిద్దామని చెప్పి 2 అడుగులు ముందు మనకి వేస్తే 20 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెనక్కి లాగేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, ముందుకు రాలేడు. సో ఎప్పుడైనా, మొన్న చూశారుగా కరోనా వచ్చింది, ఇవాళ చూసినోడు రేపు చచ్చిపోయాడు. సో అనుకున్నది సాధించకుండా ఎవ్వరో కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు మీ పేరెంట్స్ని అడగండి, వెళ్ళి వాళ్ళు చాలా కాంప్రమైజ్ అయిపోయి పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ గోల్ అవన్నీ పక్కన పెట్టేసి ఏదో జాబ్ చేసుకుంటా మనల్ని బతికిచ్చేశారు. అలా మనకు లేదు, ఇప్పుడు అలా మనకు లేదు. దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ వాళ్ళే ఇన్స్టాగ్రామ్ మీమ్స్ చేసుకుంటా, కావాల్సినంత సంపాదించుకుంటా, చదువుకుంటా, వాళ్ళ మమ్మీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ గోల్ కోసం పోరాడుతున్నారు. అలా పోరాడదాం. ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేదే లేదు. ఎవడైనా వచ్చి నువ్వు ఇది ఏం పీకలేవంటే మనం అది చేసి చూపించాలి. ఒకడు అన్నాడు, నీ జాతకంలో అది కుదరదు, నువ్వు హీరో అవ్వలేవని. ఆయనకి ఇప్పుడు చెప్తున్నా మన సభాముఖంగా, నేను హీరో అయ్యాను సార్. ఇకపోతే చాలామందికి ఉంటుంది ఇండస్ట్రీలోకి రావాలి, ఇండస్ట్రీలో చాలామందికి ఉంటుంది ఇక్కడ, కానీ బయటపడలేము. అక్కడ ఏమైద్దని పేరెంట్స్కి కూడా భయం ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నది సాధించడం కోసం మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. వాళ్ళు మన మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివిస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చింది ఇద్దాం, 24 గంటలు ఉంటే 12 గంటలు వాళ్ళ కోసం పనిచేద్దాం, 12 గంటలు మన గోల్ కోసం పనిచేద్దాం. 30 ఏళ్ళు వచ్చే వరకు నిద్రపోపోయినా ఏం కాదు, ట్రస్ట్ మీ. మనం అనుకున్నది సాధించిన రోజు మన కళ్ళల్లో వచ్చే ఆనందం కంటే
మన తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఉంటుందా? కొన్ని కోట్లు పెట్టినా అది కొనలేము. అది నేను మొన్న మా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేసినప్పుడు మా మమ్మీని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఆమె కళ్ళల్లో చూసా. సో అందుకే మీ అందరికీ చెప్తున్నా, లైఫ్లో అనుకున్నది సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు. ఇప్పుడు మీదంతా యంగ్ బ్లడ్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదనుకుంటే అది అవుతారు, డాక్టరా యాక్టరా ఏమైనా. ఇప్పుడు చాలా లైఫ్ని కూల్గా తీసుకుంటారు, అలా తీసుకోవద్దు. అందరూ అనుకున్నది సాధించండి. ఇంకొకటి ఏంటంటే, రేపు ఫిబ్రవరి 5వ తారీఖు జి జాంబీ మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది మీ దగ్గరున్న థియేటర్స్లో. ఒకవేళ మీ దగ్గరున్న థియేటర్స్లో రిలీజ్ అవ్వకపోతే కొంచెం దూరం వెళ్ళైనా చూడండి, ఎందుకంటే మేము దీనికోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. రాత్రి 10 నుంచి 5 వరకు జాబ్ చేసుకొని 6 మేకప్ వేసుకొని అదే ఆ మెట్ల దగ్గరే కూర్చొని అందరిని గ్యాదర్ చేసి ఇదంతా షూటింగ్ చేసుకున్నాం. నైట్ అంతా నిద్ర అనేది లేకుండా మేము కష్టపడి సినిమా తీసాం. సినిమా మాదంతా షూటింగ్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం అనుకునే 2 రోజుల ముందు ఎవరో ఒకళ్ళు సేమ్ జోనార్లో, జాంబీ జోనార్లో రిలీజ్ చేశారు. చాలా బాధ వేసింది, అబ్బా మనం కదా ఫస్ట్ తీసింది అని చెప్పి ఏదో తెలియని శక్తి తొక్కేసినట్టు అనిపించింది. కానీ ఆపలేం కదా, మనం ఒకటి అనుకున్నప్పుడు సాధించాలి కదా. పోరాడాం, ఇంత దూరం పోరాడి ముందుకు తీసుకొచ్చా. రేపు 5వ తారీఖు మన సినిమా జీ జాంబీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ మీరు అనుకుంటే ఏదైనా అయిపోద్ది, స్టేటస్లు పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, థియేటర్లకు తీసుకురండి, తీసుకొచ్చి మన సినిమా చూపించండి, మీ పేరెంట్స్ని తీసుకురండి, సినిమా చూపించండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం మన తెలుగులో, ఫస్ట్ టైం అని చెప్పను బట్ యా, మన తెలుగులో వస్తున్న ఒక కొత్త జోనర్ సినిమా, అందరికీ డెఫినెట్గా పిచ్చ పిచ్చగా నచ్చిద్ది. మీ కాలేజీని మీరు చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అందరిని పిలవండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీరందరికీ షేర్ చేసి థియేటర్లో కొంచెం జనం ఉంటే మా సినిమా బాగా ఆడిద్ది. థియేటర్లో జనం లేకపోతే తీసేస్తారు కొత్త వాళ్ళది, అది గుర్తుపెట్టుకోండి. మీరందరూ షేర్ చేయండి. చాలా క్యాజువల్గా మీరు తీసుకోవచ్చు, ఏముందలే ఏదో చెప్తున్నారు అని కాదు. దిస్ ఇస్ మై పెయిన్, నేను ఎంత గోత్రు అయ్యానో ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తున్నా. అందరూ మా సినిమాని 5వ తారీఖు వచ్చి చూడండి. మీరు చూస్తే ఇప్పుడు తిని అన్నారు హీరో ఆర్యన్ అని, ఇప్పుడు నేను హీరో ఆర్యన్ అని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే హీరో అనేవాడు అతన్ని నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు వెనక్కి తెచ్చినోడే హీరో. రేపు నా సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ అన్న నన్ను నమ్మి పెట్టిన ఆయనకి డబ్బులన్నీ నేను వెనక్కి ఇచ్చిన రోజు నేను యాక్సెప్ట్ చేస్తా ఆర్యన్ హీరో అని. సో మీరందరూ థియేటర్కి మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురండి, వచ్చి మా సినిమా చూసి. మీ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ అవైలబుల్, మీరు టికెట్స్తో అయినా ఏదైనా ట్యాగ్ చేసి పెట్టండి. విల్ డిస్కస్ లేటర్ ఇన్ సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ టికెట్స్ కొని మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టండి, నేను సార్ని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి మీ అందరికీ సెలవిప్పిస్తాను, ప్రామిస్. టికెట్స్ కొని ఇన్స్టాగ్రామ్లో మా టీముని ట్యాగ్ చేసో నాకో ట్యాగ్ చేసో ఒక ఫోటో పెట్టండి, అందరూ పెట్టాలి, ఒకళ్ళు ఇద్దరు కాదు, నేను ఇప్పిస్తా. ఏదో ఒకటి సార్ని ఏదో ఒకటి నేను మాట్లాడతాను. మీరందరూ కొని పెట్టండి. మాకు ఇంతగా సపోర్ట్ చేసిన ఎస్ఎస్ మీడియా శ్రీనివాస్ గారు, సూర్య గారు, చాలా చాలా థ్యాంక్స్. ఫిబ్రవరి 5న అందరూ సినిమా చూసి మీ రివ్యూ పెట్టండి. బుక్ మై షోలో కూడా మీ రివ్యూ రాయండి. చాలా కష్టపడ్డాం, ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 80 ఫ్యామిలీస్ని బతికిచ్చారు ప్రొడ్యూసర్, అందరికీ ఇన్సూరెన్స్ చేపించారు కోవిడ్ ఇన్సూరెన్స్. సో ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ అందరూ ఇంకా నాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. సో కొత్త వాళ్ళు వస్తూ ఉండాలంటే మీరందరూ 5వ తారీఖున థియేటర్లకు మీ పేరెంట్స్తో సహా అందరినీ తీసుకురండి. సినిమా చూసి రివ్యూ మీరు బుక్ మై షోలో పెట్టండి. థ్యాంక్ యూ.